గంగ నీళ్లు చాలా పవిత్రం ప్రత్యేకం అందులో ఎలాంటి సందేహమూ లేదు యాత్రలకు వెళ్లే తప్పకుండా గంగ నీటిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం నలుగురికి ఇవ్వడం అనేది ఆచారంగా వస్తోంది అయితే గంగానీటిని కాశీ నుంచి మాత్రం తెచ్చుకోవద్దు అనేది చాలా మంది పెద్దల సూచన ఎందుకంటే కాశీకి మహా శ్మశానమని పేరు కాశీలో మరణిస్తే కైలాసానికి వెళ్తారు అనే నమ్మకంతో ఎక్కడెక్కడ నుండో వచ్చి అక్కడ చనిపోతారు కొంతమంది ఇంకొందరు ఎక్కడో చనిపోయినా అక్కడికి తెచ్చి అంతిమ క్రియలు చేస్తారు వీటికి తోడు వేలాది మంది భక్తులు అక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు అందుకని గంగ అక్కడ విపరీతమైన మలినాలతో కూడి ఉంటుంది అనేది సైన్స్ చెప్పే మాట శాస్త్రపరంగా చూస్తే మహా నుంచి నీళ్లను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోకూడదు అనేది పండితులు చెప్పే సూచన కారణం ఏదైనా ఇది ఖచ్చితంగా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిందే మనం గంగను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే ప్రశ్న రావచ్చు ఇందుకు కూడా ప్రత్యామ్నాయం ఉంది వాస్తవానికి కాశీ వెళ్లిన వాళ్ళు ప్రయాగ కూడా వెళ్తూ ఉంటారు అక్కడ గంగా యమున నదుల సంగమాన్ని దర్శించుకుంటారు ఇక్కడే సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది అందుకే సంగమ స్థానంలో గంగను ఇంటికి తెచ్చుకోవాలి అనేది పండితుల సూచన లేకపోతే హరిద్వార్ వంటి ప్రాంతాల నుంచైనా గంగను యథేష్చిగా ఇంటికి తెచ్చుకుని ఉపయోగించుకోవచ్చు ఎలాంటి అభ్యంతరమూ లేదు కానీ కాశీ నుంచి నీటిని తెచ్చేటప్పుడు మాత్రం ఇప్పుడు చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని మనవి చేస్తున్నాం ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు